नीलांजन समाभासं रविपुत्रं यमाग्रजं छाया मार्तांड संभूतं तं नमामि शनेश्चरं। श्री महागणाधिपतये नमः, श्री महासरस्वत्ये नमः, श्री गुरुभ्यो नमः। मेष राशि वारिकी शनि भगवानुडु ई संवत्सरमु 30 జూన్ 2024 నుండి 15 నవంబర్ 2024 మధ్యకాలంలో వక్రగతితో సంచరించినాడు. ఈ 15 నవంబర్ 2024 నుండి మళ్ళీ రుజు మార్గంలోకి వస్తున్నాడు. అంటే వక్ర త్యాగము చేసి రుజు మార్గంలో ప్రయాణిస్తున్నాడు. ఇది 29 మార్చ్ 2025 వరకు కూడాను ఈ రాశి లోపల ఉంటున్నాడు. అంటే కుంభరాశి లోపల ప్రయాణిస్తున్నాడు. ముఖ్యంగా ఏంటంటే, ఇంతవరకు వక్రగతితో శనీశ్వరుడు సంచరించినాడు. ఇప్పుడు వక్రాన్ని వదిలిపెట్టి రుజు మార్గంలో 15 నవంబర్ నుండి 29 మార్చ్ 2025 వరకు కుంభరాశిలో ప్రయాణిస్తున్నాడు. ఈ కుంభరాశిలో రుజు మార్గంలో ప్రయాణించడం అనేటువంటిది మేషరాశి జాతకులకు ఎలా ఉంటుంది అనేటువంటిది ప్రత్యేకంగా డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 4 నెలలు, ఇందులో ఒక 15 రోజులు, 4 నెలల 15 రోజులు మొత్తం ఉంటున్నాడు. కాబట్టి ఈ సుమారు 4 నెలల 15 రోజులు ఈ శని ప్రభావము ఎలా ఉంటుంది, శని రుజు మార్గంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి ప్రభావాన్ని చూపిస్తాడు అనే విషయం గురించి మనం విశ్లేషించి తెలుసుకుందాం. మేషరాశి వారికి ఏకాదశ స్థానం అవుతుంది కుంభరాశిలో సంచారము. ఈ కుంభరాశిలో సంచరిస్తున్నటువంటి సమయము శనీశ్వరుడు మేషరాశి వారికి యోగకారకుడు, దశమాధిపతి. దశమాధిపతి ఏకాదశ స్థానంలో సంచరించడం అనేటువంటిది శుభప్రదమైనటువంటి పరిణామం. కాబట్టి మేషరాశి వారికి ప్రత్యేకంగా ఈ సంచారము బాగా కలిసి వస్తుంది. ఏకాదశ స్థానం సంచారము చాలా అనుకూలిస్తుంది. అయితే ఏ విషయాలపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాడు అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే, ముఖ్యంగా ఏకాదశ స్థానంలో సంచరించడము మనిషి యొక్క ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తాడు. అంటే అనారోగ్య సమస్యలు ఉండవు. పూర్వము ఏవైతే మీరు చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు గురయ్యారో అవన్నీ కూడా దూరమవుతాయి, ఆరోగ్యంగా ఉంటారు, రావలసినటువంటి డబ్బు చేతికి అందుతుంది. ఇక వివాహము కానటువంటి వాళ్ళు మేషరాశి జాతకులు అయి ఉంటే ఈ సమయం లోపల వాళ్లకు వివాహము కుదురుతుంది, వివాహము అవుతుంది. ఇక సంతాన ప్రాప్తి కూడాను మనకు శాస్త్రం చెప్పింది ఏకాదశ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్న సమయం లోపల. కాబట్టి వివాహమయ్యి సంతానం కొరకు ఎదురు చూస్తున్నటువంటి వారికి కూడాను లాభప్రదమైనటువంటి ఈ సంచారము. అంటే ఈ సమయం లోపల కన్సీవ్ కావడము, సంతాన ప్రాప్తి జరగడము చాలా అవకాశాలు ఉన్నాయి. ఇకపోతే మనము ప్రారంభించినటువంటి పనులన్నింటి లోపల కూడాను మీకు సత్ఫలితాలు కలుగుతాయి. తద్వారా మీకు ఆనందము, సుఖమయమైనటువంటి జీవితాన్ని మీరు కొనసాగిస్తారు, సంతృప్తికరంగా ఉంటారు. ప్రణాళికలు వేసుకొని మీరు కార్యక్రమాలు చేస్తారు. అంటే ఆషామాషిగా గుడ్డిగా మీరు కార్యాలు చేయరు. ఏకాదశ స్థానంలో శనీశ్వరుడు సంచరిస్తున్నప్పుడు మీకు లాభాన్ని ఎక్కువగా చేకూరుస్తాడు. అంటే ఏ పని ప్రారంభించినప్పటికీ అందులో లాభమే జరుగుతుంది. దానికి అనుగుణంగా మీరేం చేస్తారు, ప్రణాళిక వేసుకొని ఒక ప్రోగ్రాం వేసుకొని కార్యక్రమాలను స్టార్ట్ చేస్తారు. తదనుగుణంగా మీకు లాభం చేకూరుతుంది. పిల్లల విషయం ఆలోచించినట్టయితే
ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో మీ సంతానానికి, సంతానం లేనటువంటి వాళ్ళకి సంతాన ప్రాప్తి, సంతానం అయినటువంటి వాళ్లకు వాళ్ళ చదువు విషయం లోపల మీకు బాగా కలిసి వస్తుంది. వాళ్ళను మంచి సంస్థల లోపల మీరు అడ్మిషన్స్ ఇప్పించి చదువును కంటిన్యూ చేయించేటువంటి అవకాశాలు బాగా ఉంటాయి. కనుక పిల్లలకు వాళ్ళ ఉద్యోగము, చదువు, వివాహాది శుభకార్యాల విషయాల లోపల కూడాను మీకు బాగా కలిసి వస్తుంది. కొన్ని ఊహించని ఖర్చులు, అంటే అనుకోకుండా కొన్ని ముందుకు వచ్చే అవకాశాలు ఉంటాయి. దాన్ని మీరు కట్టడి చేసుకున్నట్టయితే ఓవరాల్గా మీకు ఈ ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న సమయంలో శుభాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే 15 నవంబర్ నుండి 29 మార్చి 2025 వరకు మీకు ఈ రుజుమార్గంలో శని ప్రయాణించడము చాలా యోగదాయకమైనటువంటిది. కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకొని ప్రణాళికాయుతంగా ఇన్వెస్ట్మెంట్స్ చేయడం కానీ, వస్తువులు కొనడం కానీ, ప్రాపర్టీస్ పైన ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ, విలువైనటువంటి వస్తువులను కొనడము, వీటిపైన మనస్సు నిలిపినట్టయితే మీకు తొందరగా అభివృద్ధిలోకి వచ్చేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి. కాబట్టి శని యొక్క సంచారము మేషరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ మేషరాశిలో 3 నక్షత్రాలు వస్తాయి. అశ్వని 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, భరణి 1, 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు, కృత్తిక 1వ పాదం లోపల కూడాను జన్మించినటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా మేషరాశికి వస్తారు. అయితే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఫలితాలు ఒక మధ్య వయస్సులో ఉన్నటువంటి వాళ్ళను దృష్టిలో పెట్టుకొని ఈ ఫలితాలన్నీ కూడా చెప్పాను. అయితే ఖచ్చితమైనటువంటి ఫలితాలు తెలుసుకోవడానికి వాళ్ళ వయస్సు, జన్మ తేదీ ఇవన్నీ కూడాను మనకు అవసరం పడతాయి. వాటిని కూడా సమన్వయపరుచుకొని అన్వయించుకొని ఈ శని యొక్క సంచారము మనం తెలుసుకున్నట్టయితే ఇంకా మీకు ఖచ్చితమైనటువంటి ఫలితాలు అందడానికి అవకాశాలు ఉంటాయి. మేషరాశిలో 3 నక్షత్రాలు వస్తాయి కాబట్టి అశ్వని నక్షత్రం వాళ్ళు ఈ ఏకాదశ స్థానంలో శని రాశి రీత్యా ఏకాదశ స్థానం చాలా మంచిది, చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు వస్తాయి. అయితే అశ్వని నక్షత్రం వాళ్ళు కొంత పరిహారం చేసుకోవడం మంచిది. పరిహారం అంటే నక్షత్ర రీత్యా మనం చూసినట్టయితే ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళడము, లేదా శివాభిషేకం చేయడము, ఇలాంటివి చేసుకున్నట్టయితే ఇంకా అశ్వని నక్షత్రంలో పుట్టినటువంటి వాళ్లకు, మేషరాశిలో జన్మించినటువంటి వాళ్లకు ఆ శని ప్రభావము ఇంకా మనకు పాజిటివ్గా కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇక భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు కూడాను ఈ శనీశ్వరుడి యొక్క అనుగ్రహం, ఏకాదశంలో ఉన్నాడు, బాగానే ఉన్నాడు, మీకు అన్ని రకాలుగా మీకు మంచి చేస్తాడు, కార్య సాధన కొరకు ముఖ్యంగా భరణి నక్షత్రంలో జన్మించినటువంటి వారికి ఈ సమయం లోపల శనీశ్వరుడు పూర్వభాద్ర నక్షత్రంలో సంచరిస్తున్నాడు. కనుక కార్య సాఫల్యము ఇంకా తొందరగా మీకు జరగడానికి కార్యసిద్ధి హనుమాన్ స్తోత్రాన్ని పారాయణం చేసుకోండి, ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి. ఇక కృత్తికా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు, కృత్తిక 1వ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు కూడాను మేషరాశి కిందికి వస్తారు కాబట్టి వీరు ఇంకా కార్యక్రమాలు, అంటే తలచిన కార్యక్రమాలు తొందరగా పూర్తి కావడానికి నవగ్రహ దేవాలయానికి వెళ్ళండి, ఆ శనీశ్వరుణ్ణి కొలవండి. తప్పకుండా మీకు అన్ని రకాలుగా ఆ శని భగవానుడి యొక్క అనుగ్రహము ఈ 3 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళందరికీ కూడాను అనుకూలమైనటువంటి ఫలితాలే ఉన్నాయి. ఇందులో ఇంకా నక్షత్రాల పరంగా మీరు చూసుకొని ఆ భగవంతుణ్ణి కొలిచినట్టయితే మీకు ఇంకా బాగా జరుగుతుంది, శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉంటాయి.